हाय फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ई रोज वीडियो लो कोड़गुड्डु तो चाला सिंपल गा केवलम 10 निमिषाल्लो ई कोड़गुड्डु पच्चडी प्रिपेयर चेसुकोवच्चु। चाला टेस्टी गा उंटुंदी पच्चडी। దీన్ని మీరు వారం నుంచి 15 రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు। సో ఎంతో టేస్టీగా అండ్ ఎక్కువ రోజు నిల్వ ఉండే ఈ కోడిగుడ్డు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళి చూసేయండి। టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। ఈ కోడిగుడ్డు పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక 7 లేక 8 వరకు కోడిగుడ్లను తీసుకోండి। ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఈ కోడిగుడ్లను పగలగొట్టుకోండి। ఇక్క నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, మీరు కావాలంటే 4 కోడిగుడ్లతో కూడా లేదంటే 2 కోడిగుడ్లతో కూడా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు। కొంచెం నిలు ఉంటుంది కాబట్టి అందుకనే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను। సో ఇలా గుడ్లన్నీ కూడా పగలగొట్టేసేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని చక్కగా బీట్ చేసుకోండి। ఒకవేళ మీరు గుడ్లనేవి తక్కువ తీసుకుంటే కొద్దిగా మాత్రమే వేసుకోండి, ఉప్పు ఎక్కువగా వేసుకోవద్దు। సో చూడండి, ఈ విధంగా చక్కగా బీట్ చేసుకోవాలి। ఇలా బీట్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్డ అంతా కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక పాన్ ని కాని కడాయిని కాని పెట్టుకోండి। ఇప్పుడు అందులోకి 1/2 కప్పు వరకు నూనె వేసుకోండి। ఈ పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి కాస్త నూనె ఎక్కువే పడుతుంది। ఇప్పుడు నూనె కొంచెం వేడవనివ్వండి। వేడైన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసుకుని ఇందులోకి మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డ మిశ్రమం అంతా కూడా వేసుకోండి। ఇలా మొత్తం కూడా వేసుకుని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేమ్ ని। మూత పెట్టుకుంటూ చక్కగా ఒకవైపు కాలనివ్వండి। సో పైన ఉన్న ఆ కోడిగుడ్డ మిశ్రమం అంతా కూడా డ్రై అయిపోవాలన్నమాట। అలా లో టు మీడియం లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। సో ఇది ఒకవైపు ఉడుకుతూ ఉంటుంది, వేరొక వైపు ఇందులోకి కారం ప్రిపేర్ చేసుకోవాలి। అందుకోసం ఒక మిక్సీ జారని తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి అండ్ అందులోనే మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి। ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు వేసాను। ఉప్పు కారం కరెక్ట్ గా ఉంటేనే పచ్చడి నిలువ ఉంటుంది, అలాగే నూనె కూడా, లేదంటే పచ్చడి నిలువ ఉండదన్నమాట। అందుకని చూసుకుని కరెక్ట్ గా వేసుకోండి। ఇప్పుడు జీలకర్రని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి। ధనియాలు కాదు, ధనియాల పొడినే వేసుకోవాలి అండ్ అలాగే ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోండి। కారం కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే ఒక 10 లేక 15 వరకు వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి। అంటే వెల్లుల్లి అనేది అక్కడక్కడ తగులుతూ ఉండాలన్నమాట। చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారం పొడిని పక్కన పెట్టేసుకోండి అండ్ ఇక్కడ నేను మీకు ఎగ్ చక్కగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి చూసారా కింద లేయర్ చక్కగా ఎర్రగా వచ్చేసింది। ఇప్పుడు ఏం లేదు, జస్ట్ రెండో వైపుకి తిప్పేసేసుకుని చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకోవడమే। ఇప్పటి వరకు మనం గరిట పెట్టకూడదన్నమాట। ఇలా చక్కగా కింద లేయర్ అనేది మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకోండి। ముందే మీరు ఎక్కువ కలిపేశారంటే చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి ఎగ్స్ అన్నీ కూడా। కోడిగుడ్డ అంతా కూడా చక్కగా ముక్కల్లాగా చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి ఈ సైజు ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసేసి చక్కగా అందులో నుంచి నురగ బయటకు వచ్చి కోడిగుడ్డు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ నుంచి హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి। చూడండి, ఇక్కడ మనకి లైట్గా నురగొస్తూ ఉంది అండ్ చక్కగా ఫ్రై అవుతుంది కూడా। ఎంత చక్కగా కోడిగుడ్డును ఫ్రై చేసుకుంటారో మన పచ్చడి కూడా అలాగే నిలువ ఉంటుంది। సో ఈ విధంగా ఫ్రై చేసుకోండి, అవసరం పడితే మరికొద్దిగా నూనె వేసుకుని ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, ఆ కారం అంతా కూడా వేసుకుని జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసుకుని అలా చేసుకుంటూనే స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే కారం అనేది మాడకూడదు। చూడండి, ఇలా చక్కగా కలిపేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకోండి ఈ కోడిగుడ్డు పచ్చడిని। ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకోవాలి, అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులోకి మరొక 1/2 కప్పు వరకు నూనె వేసుకోండి। ఇప్పుడు నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 ఎండుమిర్చిని తుంపు వేసుకోండి అండ్ 2 రెమ్మల కరివేపాకును వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కొంచెం అలా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి। చూడండి, తాలింపు అనేది ఈ విధంగా చక్కగా ఫ్రై అవ్వాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు పచ్చళ్ళలో వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి। సో ఆల్మోస్ట్ మన కోడిగుడ్డు పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే। లాస్ట్లో ఒక చిన్న నిమ్మకాయ అయితే ఒకటి పిండుకోండి, పెద్దదైతే ఒక అరచక్క పిండుకోండి సరిపోతుంది। నిమ్మరసం పిండేసేసుకుని మరొకసారి కలుపుకున్నారంటే చాలా చాలా రుచిగా అండ్ చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోగలిగే కోడిగుడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయింది।
ఇలా ప్రిపేర్ చేసుకున్న కోడిగుడ్డు పచ్చడిని చక్కగా వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.